आदिवासी गिरिजन समस्या परिष्कार राष्ट्र प्रभुत्वानिकि चित्तशुद्धि लेदनि आदिलाबाद एंपी स्वयं बापूराव अन्नारु। గిరిజన రిజర్వేషన్లు పోడు భూములకు హక్కుపత్రాల అంశాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాలే చూసుకుంటోందని ఆరోపించారు। పోడు భూముల విషయంలో ఆదివాసుల వెనక్కి తగ్గొద్దని అవసరమైతే పోరాటానికి సిద్ధం కావాలంటున్న ఎంపీ సహాయంతో మా ప్రతినిధి జోషి ఫేస్ టు ఫేస్। భూమి ఆదివాసులు ఇది విడదీయలేనటువంటి తరతరాల బంధం అయితే తెరాస పార్టీ ఉద్యమ కాలం నుండి కూడా ఆదివాసులందరికీ పోడు భూములకు హక్కులు కల్పిస్తామనేటటువంటి వాగ్దానంతో రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా పోడు భూములకు సంబంధించినటువంటి విషయంలో ఆదివాసులకు మాత్రం ఎటువంటి లబ్ధి చేకూరినట్టుగా అనిపిస్తట్లేదు। అయితే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆదివాసులకు సంబంధించినటువంటి పోడు భూముల వ్యాపారం మళ్ళీ మరోసారి తెరపైకి వచ్చినటువంటి విషయం ఆదివాసీ ఉద్యమం నుండి సుదీర్ఘ ఎదిగినటువంటి నేతగా సుదీర్ఘ కాలం తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాబురావు ఉన్నారు। సార్ చెప్పండి, ఆదివాసులకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములు దాదాపు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకున్నది అది 2004 కంటే ముందు ఎవరైతే పోడు వ్యవసాయం చేసుకున్న దాదాలు ఉన్నారో వాళ్ళకు 5-6 లోనే అడవి హక్కుల చట్టం ఫారెస్ట్ యాక్ట్ తీయడం జరిగింది। అందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది। అందుకోసమే నేను అనేక సార్లు కూడా మంత్రులలో కూడా డాష్లలో చెప్పడం జరుగుతుంది। అందులో ఖచ్చితంగా క్లియర్గా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టమైంది కాబట్టి ఆ చట్టం ప్రకారం పోడు వ్యవసాయం చేసుకున్న దాదాలందరికీ పట్టాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక 6-7 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం జరుగుతుంది। కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ లేఖలకు మళ్ళీ రిటర్న్గా ఉత్తరం ఇవ్వకపోవడం, ఎన్నికనప్పుడు రాగానే మాత్రం పట్టాలు ఇస్తామని ఖచ్చితంగా చెప్తారు, అదే రకంగా మొన్న కూడా సర్వే చేయడం జరిగింది, కేవలం మోసం చేయడానికే సర్వేలు చేయడం జరిగింది। రాష్ట్ర ప్రభుత్వమే పోడు వేషం చేసుకున్న దాదాలకు పట్టాలు ఇవ్వాలా? ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది। అయితే ఇదివరకు ఒక మారు పోడు భూములకు సంబంధించినటువంటి హక్కుపత్రాల కొరకు దరఖాస్తుల్ని ఆహ్వానించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో అంటే ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, దానికి సంబంధించినటువంటి తదుపరి చర్యలు ఏమీ చేపట్టకపోవడాన్ని ఒక ఆదివాసీ బిడ్డగా ఉద్యమ నాయకుడిగా మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఈ ముఖ్యమంత్రి స్వయంగా ఎన్నికలప్పుడు పోడు చేసుకున్న భూములు పట్టాలు ఏవైతే ఉన్నాయో అవి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి జిల్లాకు వచ్చి కుర్చీ వేసుకొని అందరికీ పట్టాలు ఇస్తా అన్న ముఖ్యమంత్రి వీరే। ఇవాళ ఆ కుర్చీ దొరుకుతలేదా, మరి ఆ పట్టాలు ఇవ్వడానికి కాగితాలు దొరుకుతలేదా నాకు అర్థమవుతలేదు। కాబట్టి నేను ఆదివాసీ సోదరులను ఒకటే విజ్ఞప్తి చేసి చెప్పడం జరుగుతుంది ఏంటంటే, కాబట్టి అధికారులు కూడా మీరు ఖచ్చితంగా ఆదివాసుల మీద కక్ష పెట్టినట్టే మీరు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎట్లా చెప్తే అట్లా మేము ఖచ్చితంగా ఆదివాసులను పోడు విజయము చేయనీయము అంటే మళ్ళొక్కసారి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది। కాబట్టి ఆ పోరాటాలు చేయకుండా మా వాళ్ళకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కొత్తగా మీరు భూములు కొట్టకండి, పాత ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చేసుకోండి, ఎవరైనా చేయనీయకుండా చేస్తే మీరు ఉద్యమాలు చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది। దేశంలో 15 రాష్ట్రాలు తెలంగాణని అనుసరిస్తున్నాయి అంటున్నటువంటి రాష్ట్ర పాలకులు మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ ఆదివాసులకు గిరిజనులకు రిజర్వేషన్ కల్పించడంలో విఫలం కావడాన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? అంటే వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే 12% రిజర్వేషన్ ఇస్తలేదు అనేది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద నెపం వేయడం జరుగుతుంది। వాస్తవంగా ఒక ఇప్పుడు మైనారిటీ బిల్లు ట్రైబల్ బిల్లు రెండు ఒకసారి కలిపిపోతే ఏ బిల్లని ఎవరు ఏ విధంగా రకంగా చూడాలా? కాబట్టి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదు, రాష్ట్ర ప్రభుత్వమే రెండు రకాలుగా చేయొద్దు అన్న ఆలోచనతోటే మైనారిటీ బిల్లుతోటి కలిపి పంపడం జరిగిందే తప్ప సపరేట్గా పంపితే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా చేస్తుండే, కానీ రాష్ట్ర ప్రభుత్వం సరైన అసెంబ్లీలో బిల్ పాస్ చేయకుండా రెండు బిల్లులను ముడిగట్టి దీన్ని చేయండి అంటే ఇప్పుడు ఒక మనిషి మటన్ తినడు, ఒక మనిషి తింటాడు, తిననోడికి మటన్ కూడా తినాలని చికెన్ కూడా తినాలా పప్పు కూడా తినాలంటే ఎట్లా కుదురుతుంది? ఆ రకంగా వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తప్ప వేరే రకంగా కాదు, అది కరెక్ట్ కూడా కాదు। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది, ఈ ఆదివాసీ గిరిజనుల మీద మీకు ఎలాంటి ప్రేమ ఉన్నా అది సపరేట్గా బిల్ వేసి మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపండి, పంపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయదో మేము చూస్తాం।
ఇది ఆదివాసులకు సంబంధించినటువంటి పొడు భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పి అలాగే రిజర్వేషన్ల విషయంలో కూడా కేవలం ద్వంద్వ నీతిని అవలంబిస్తున్న కారణంగానే అది సమస్య పరిష్కారం కాకుండా ఉందని చెప్పి ఎంపీ స్వయంబాపరావు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, రాజ్ న్యూస్.